ఇద్దరికి జుట్టు వచ్చింది, సక్సెస్తో ఇట్ట వచ్చింది అని అనిపించింది. సాయి రాజేష్ ఈ సినిమా మొదలెట్టినప్పటి నుంచి చెప్తున్నాను, ఏమైనా ఏమైనా రాజమౌళి అనుకుంటున్నావు, ఏంది గోలేంటి తీయటం ఏంటి, అలా ఆ సినిమా తీసావు, అది పార్ట్ వన్ బాహుబలి, పార్ట్ వన్ ఇది బాహుబలి పార్ట్ టూ అని నేను అనుకుని, సరే రాజమౌళి అని నాలుగేళ్ళు తీసాడు, నేను తీయలేను అని నాలుగేళ్ళు తీసాడు, డబ్బులు లేక అది అన్నీ అధికతలు అన్నీ చెప్పేది నాకు. అతను కేవలం రాజమౌళిని దాటాలి, రాజమౌళి ఐదేళ్లు చేశాడు కాబట్టి నేను ఆరేళ్లు చేయాలి అని తీశాడు ఈ సినిమా, తీసి దాన్ని సక్సెస్ చేశాడు. సో అయితే అక్కడ ప్రభాస్ ఆయన కడుపు నిండినైనా, రాజమౌళి గారు ఆయన కడుపు నిండినైనా, అనుష్క వాళ్ళంతా కడుపు నిండి, ఇక్కడ అంతా కడుపు ఎండిపోయిన వాళ్ళు, ఇంకా క్లెయిమ్స్ పెడతాం కరెక్ట్గా, నువ్వు అంటే పెట్టచ్చు, నీ కడుపు ఏంటి వాళ్ళ కడుపు ఎండగొట్టి అట్లీస్ట్ ఇప్పుడన్నా అట్లా చేయకుండా. అండ్ అవుట్ ఆఫ్ దిస్ అన్నిటికంటే కూడా ముఖ్యమైన, రాజేష్ ఈజ్ ఎ గ్రేట్ టెక్నీషియన్, వెరీ గుడ్ రైటర్, వెరీ గుడ్ క్రియేటర్, వెరీ గుడ్ డైరెక్టర్, హృదయకాలేం చూసిన అతను. అంటే ఈ సినిమా సక్సెస్ అయింది, మనం సంతోషంగా ఉన్నాం, వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, యూనిట్ సంతోషంగా ఉన్నారు, దాని గురించి నేను కాదంటలేదు, కానీ ఐదేళ్లలో తను బాగుపడి వీళ్ళందరినీ కూడా బాగు చేసి ఉండొచ్చు, ఎంతో చేయలేదు, ఎందుకంటే అతనికి ఉన్న టాలెంట్కి. ఇప్పుడు సంపూర్ణేష్ బాబుని అసలు హీరోగా, నేను రీసెంట్గా ఒక మనిషితో ఒక కొత్త కుర్రాడు డైరెక్షన్ చేయాలి సార్ అంటే సంపూతో చేసుకోవాలని నేను చెప్పి తీనేవాడు వాడు ఒక్కడే నేను చెప్పానండి. వాడు ఎంత డ్యామేజింగ్గా మాట్లాడాడంటే ఆ ముఖం చూసి షూటింగ్ అట్లా చేస్తాను సార్ అన్నాడు. వరే నీ అమ్మ నీకు ఆ సినిమా ఇవ్వటమే ఎక్కువ, ఆ ముఖం చూసి సినిమా చేయలేరు నీ అబ్బ పోరా ఇక్కడి నుంచి అని. అటువంటి సంపూర్ణి అంటే ఒక చిన్నగా ఛాన్స్ ఇస్తానంటే కూడా నేను చెయ్యాలనే అటువంటి ఫేస్ను పెట్టుకుని ఆల్రెడీ ఒక హిట్ తీసి ఇంకో సినిమా ఐదేళ్లు తీసి అతని జీవితం నాశనం చేస్తూ మళ్ళీ సక్సెస్ ఇచ్చాడు. అతని జీవితం నాశనం ఎందుకు అంటున్నానంటే మధ్యలో నేను తిట్టపోతే అది ఇంకా రెండు మూడు సినిమాలు చేసేవాడు కదా, చేయనిచ్చాను నేనే బతిమాలి బామాలి తిట్టి కొట్టి రక్కి గిల్లి సంపూతో రెండు మూడు సినిమాలు చేయించాను. ఈ పిచ్చోడు ఏం చేస్తాడు, మా ఇతని దరిద్రమో అతని అదృష్టమో నాకు తెలియదు, ఇతని కోసమే వస్తే ఇతనికి ఏదైనా ఒక సినిమా చేసి ఓ లక్ష రాగా నాకు అక్కడ కరువో కాటకమో ఏదో వచ్చేస్తాను, ఇది తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి వస్తాడు. అది నువ్వు తినవయ్యా మా అమ్మగడా నీకెందుకు అది గొడవ, వాళ్ళ గొడవ, ముందు నీ కడుపు నిండితే కదా వాళ్ళ కడుపు నిండాలంటే, సార్ ముందు వాళ్ళు సార్ అంటాడు. అదో పిచ్చి, ఎవడు పిచ్చాడికి ఆనందం. ఈ పిచ్చోళ్ళంతా కలిసి ఈ సినిమా తీశారు. ఇంతమంది మంచివాళ్ళు, పిచ్చోళ్ళు అంటున్నాను కానీ పిచ్చోళ్ళు కాదు, వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఇంతమంది మంచివాళ్ళు ఇంకా సమాజానికి పనికొచ్చేది, సమాజానికి పనికొచ్చేది గొప్ప సినిమాలు తీ, మంచి సినిమాలు తీయమని కాదు నా ఉద్దేశం, మంచి సినిమానో ఇంకోటో నీతి సినిమా తీయమని కాదు, సక్సెస్ఫుల్ సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా తీశారు సక్సెస్ఫుల్ సినిమా, ఇట్లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు విత్ యువర్ టెక్నిక్ మీరు తీస్తే ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతోమందికి ఇంకా ఆనందం కలుగుతుంది, సక్సెస్ అడ్వాంటేజ్. మీరు ఆరు నెలల్లో కూడా సక్సెస్ ఇవ్వగలరు బాహుబలి అని చెప్పి ఆయనతో పోటీ పడి మీరు సక్సెస్ ఇవ్వక్కర్లా, నువ్వు మూడు నెలల్లో కూడా సక్సెస్ ఇవ్వగలవు, నీకు అంత టాలెంట్ ఉంది, నీ బద్ధకం మానే పొద్దున్నే లే పని చేసుకో, సాయంత్రానికి ఒక కథ ఇవ్వగలవు, నువ్వు అంత టాలెంట్ ఉంది నీ దగ్గర. సో లేవటం కష్టం ఆయనకి, నాలుగింటికి లేస్తాడు మధ్య పొద్దున, పొద్దునంటే మధ్యాహ్నం నాలుగింటికి, అది తెల్లరగట్ట ఆయనకి, ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచినట్టు ఈవినింగ్ 4 o'clock లేస్తే. సో అది మాయన ఎర్లీ మార్నింగ్ 4 o'clock లే అయిపోతుంది. సో సాయి రాజేష్ అంత టాలెంట్ ఉన్న వ్యక్తి నిజంగా ఇండస్ట్రీకి చాలా అవసరం, అలాంటి వ్యక్తి ఇంకా ఇంకా సక్సెస్లు ఇవ్వాలని. ఈ ఇట్లాంటి కాదు, ఇప్పుడు మన సంపూ ఉన్నాడు, సంపూని నాకు తెలిసి అతను ఎప్పుడు చెప్తున్నాడు అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర కూడా నన్ను లోపల రానివ్వలేదు సార్ అని. అటువంటి వాడిని పెట్టి తీసి సక్సెస్ మీద మళ్ళీ సక్సెస్ ఇచ్చాడు. మధ్యలో ఒకటి రెండు సినిమాలు చేస్తే వాటికి కూడా ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చినాయి అతనికి. సో పుల్లున్న హీరోని ఒకరిని తీసుకొచ్చారు, ఒక కామన్ మ్యాన్. నా మామూలుగా ఎవరు పెడితే వాళ్ళు, నేను హీరోని కాలేను అనుకున్న వాళ్ళు కూడా ఇతను చూస్తే ధైర్యం వచ్చేస్తుంది. సో ఒక టాలెంట్ ఉంటే చాలు, అందం అనుకుంటే ఎవడు అందగాడు ఇక్కడ ఉన్నాడు, ప్రతివాడు అందగాడిని అనుకున్నాడు, వాడు సక్సెస్ అయ్యి హీరోలు అయిపోయినాక సక్సెస్ అవుతుంది. ఈయనకి ఇంకో హృదయకాలం, ఇంకొక హృదయకాలం, ఇంకో కొబ్బరి మాట వచ్చిందంటే అసలు సంపు కంటే అందగాడు ప్రపంచంలోనే ఉండడు. అప్పుడు అబ్బా ఇంత అందంగా ఉంటేనే ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్, హీస్ ఎ సూపర్ స్టార్ అని కూడా తిరుగుతూ ఉంటారు. సో ఆ టాలెంట్ అతని ఇన్స్పి ఇది ఏకాగ్రత, సినిమా మీద మమకారం ప్రేమ
ఇవన్నీ ఉంటే ఎవరైనా అవుతారు, దానికి ఒక ఇదేమి లేదు. ఇట్లా ఉంటేనే హీరో అవ్వాలి, ఇట్లా ఉంటేనే ఆర్టిస్ట్ అవ్వాలి అనేది ఏం లేదు. ఎవరైనా కానీ వాళ్ళ సినిమాని నమ్ముకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు నటులు అవ్వచ్చు. ఆ నటుల్లో ఉన్న టాలెంట్ తీసుకొచ్చే టాలెంట్ ఉన్న రొనాల్డ్ కానీ సాయి రాజేష్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా చాలామంది ఇండస్ట్రీకి వస్తారు.